అందరు బాగుండాలి. పంపిణీదారులు అయితేనేమి, ఎగ్జిబిటర్లు అయితేనేమి, నిర్మాతలు మొత్తం అందరు బాగుంటేనే చలనచిత్ర రంగం బాగుంటుంది అన్న. ఎప్పుడు ఒక కళామతల్లి, ఏ కళామతల్లి అయితే వాళ్ళని పోషించి ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన ఎంపీగా కూడా ఏలూరులో 89లో ఆయన ఎంపీగా గెలవడం జరిగింది ఏలూరు నుంచి. అలాగే ఆయన సేవలను కూడా గుర్తించి మరి అటు 2009లో ఆయనకి పద్మభూషణ్, అలాగే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, అలాగే ఆయనకి ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్యం దాని తర్వాత ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఆయన సేవలను గుర్తించి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అంటే 350 సినిమాల్లో నన్న పై చులుకు సినిమాల్లో నటించారు ఆయన. సో నాకు తెలిసి నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడిని నేను, అంటే ఇంత అందమైన వాడు ఎక్కడ పుట్టాడా, ఇంత మంచి మనిషి ఇంకెక్కడ ప్రపంచంలో పుట్టాడా, అలాగే కృష్ణ గారు అంత అందమైన మనిషి ఇంకెక్కడైనా పుట్టాడా అని. సో అలా ఏదో కారణం జన్మం, ఇంకేదైనా వాడిగా పద్మనాభ స్టూడియోని నిర్మించడం, దాని తర్వాత సరే వాడు అబ్బాయి మహేష్ బాబు కూడా బాగా మంచి హీరోగా రాణించడం. ఒకటే బాధ ఏంటంటే ఒకటి దాని తర్వాత ఒకటి ఇళ్లలో కొన్ని ఇటువంటి దుర్ఘటనలు సంభవించాయి. సరే ఆవిడ మన ఆయన శ్రీమతి గారు, ఇందిరా గారు, అలాగే వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు అట ఒకే సంవత్సరంలో ఇలా జరగడం సరే ఇలాంటివన్నీ కాదు కానీ ఇట్లకి ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని. జరిగేది మానక తప్పదు ఏమంటాం, చాలామందికి విషయాల్లో ఏదో కాలమైన దానికి వైద్యం రోజులు గడిచిన కొద్దీ మర్చిపోతామని. కానీ ఇలాంటి వాళ్ళు మనం జీవితాంతం మర్చిపోలేము, ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు అయితే ఏమి వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్వభావం, అలా వాళ్ళు చేసిన సమాజానికి సేవలు అయితేనేమి, కళామతలకి చేసిన సేవలు అయితేనేమి, వాళ్ళు తీసిన సినిమాలు అవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయి ఉంటాయి. అవి ఉన్నంత వరకు వాళ్ళ మనుషులు గుర్తుండిపోతారు అని తెలియజేసుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి సంతాపం నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.